కడుపులో ఏదైనా చిన్న సమస్య ఉంటేనే అల్లాడిపోతాం. అలాంటిది ఈ మహిళ కడుపులో ఏకంగా వందల సంఖ్యలో రాళ్లు పేరుకుపోయాయి. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేయగా ఆమె గాల్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తానికి చెందిన నర్సవేణి అనే మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అయితే ఆసుపత్రికి వెళ్లకుండా స్థానికంగా దొరికే పెయిన్ కిల్లర్స్ వాడటంతో తాత్కాలికంగా నొప్పి తగ్గేది. కొంతకాలంగా నొప్పి భరించలేకపోవడంతో కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఏఎస్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాంతులు వికారంగా నేను ఉందా లేదు, నీళ్ళు తాగా పొద్దు నుంచి జ్వరం లాంటి రాలేదు కదా, సరే నీళ్ళు అటండి. పొద్దు పొద్దు నీళ్ళు తీసుకుంటాం, నీళ్ళ ఆహారం తీసుకోవాలి, రేపు పొద్దు నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తాం. డ్రైన్ ఎంత వచ్చింది? అక్కడ డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు అత్యవసరంగా సర్జరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహిళ కడుపులో నుంచి ఏకంగా 570 రాళ్లు బయటకు తీశారు. అవన్నీ చూసి ముందుగా డాక్టర్లే కంగుతిన్నారు. కడుపులో ఇన్ని రాళ్లు ఉండటం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. సర్జరీ విజయవంతం కావడంతో ఆ మహిళ క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. మనకి గాల్బ్లాడర్ స్టోన్స్ అనేది సాధారణంగా అందరికీ వచ్చే 10 మందిలో 4 ఉంటుంది. కాకపోతే అవి రొటీన్గా అంత సింప్టమాటిక్గా ఉండవు, అంత పెయిన్ కానీ అలాగే ఉండవు. కానీ కొంతమందికి ఏంటంటే సివియర్ గ్యాస్ పెయిన్, అంటే కడుపు ఉబ్బరంలా ఉండడం, ఇవన్నీ వస్తుంది. అలా కొంతమందికి ఆ చిన్న చిన్న రాళ్ళు ఉన్నవి పర్లేదు, కొన్ని కొంతసార్లు సైజ్ పెరిగిపోయి ఆ నెక్ ఆఫ్ ద గాల్బ్లాడర్ అంట, నెక్ ఆఫ్ ద గాల్బ్లాడర్ ఇరుక్కున్నప్పుడు మ్యూకస్ దాంట్లో ఉన్న బైల్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి పెయిన్, కొన్నిసార్లు ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు గాల్బ్లాడర్ పర్ఫరేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఈ మధ్యన మాకు ఒక వారం కింద ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ 30 కేల ఆడ మనిషి. సో ఇట్లా కడుపు ఉబ్బరంతో ఒక కొంతకాలంగా బాధపడుతుంది. సో ఎగ్జామిన్ చేసాము, చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము. స్కాన్లో ఒక 6.1 సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందని ఇచ్చారు రిపోర్ట్లో. సో సర్జరీ అడ్వైస్ చేశాం ఆ పేషెంట్కి. చేశాక నిన్న శనివారం 18వ తేదీన చేశాం సర్జరీ. సో సర్జరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా గాల్బ్లాడర్ ఫుల్గా డిస్టెండ్గా ఉంది, బాగా ఉబ్బిపోయింది. స్టోన్స్ వల్ల కానీ ఆ మ్యూకస్ ఆ బయలు అంతా రాకపోవడం, అడ్డుపడడం వల్ల స్టోన్స్ వల్ల. సో ఇనిషియల్ కొద్ది కష్టంగా ఉంది, కానీ ఎలాగైనా ల్యాప్లోనే చేసేయాలనేసి ట్రై చేసాం, సక్సెస్ఫుల్గా అయింది. తీసాక చూస్తే పేషెంట్గా సుమారుగా ఒక 570 రాళ్ళు గాల్ స్టోన్స్లో ఉన్నాయి ఆ గాల్ బ్లాడర్లో. అంత పేషెంట్ సర్జరీ టైంలో కానీ ఇప్పుడు పోస్ట్ ఆప్ డే వన్ ఈరోజు కూడా సేఫ్గానే ఉంది పేషెంట్. ఇమ్మడిపుల్గా మొత్తం బీపీ వైటల్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. పేషెంట్కి లిక్విడ్స్ కూడా అలా చేసాం, షీ ఇస్ టాలరేటింగ్ వెరీ వెల్.